చోటా చెఫ్. ప్రతిరోజు రాగే మీ ముందుకు వచ్చేసింది మా చోటా చెఫ్. ఈరోజు మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ హర్. మళ్ళీ హలో 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 హలో. ఎనర్జీగా ఉండాలమ్మా, యు షుడ్ బి లైక్ బాడీ బిల్డర్. చూసావా, నాకు కూడా ఉంది, నాకు ఉంది. వచ్చి అవసరం లేదు, మళ్ళీ బయటకు బస్ స్టాండ్ అయ్యింది. బాహుబడిలా బహం బలం వస్తుంది, చూసుకో. చూద్దాం. ఓకే, ఈరోజు మనం చేసుకొని పోయేది బ్రెడ్ చాట్. లెట్స్ స్టార్ట్. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మీరు చూసేసుకోండి. బ్రెడ్ చాట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వేడిశనగ పప్పు, సేవ్, కారం, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, ఉప్పు, నూనె. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేసుకున్నారు కదా, ఇప్పుడు మొదలు పెడతాం. ఒకసారి సరిగ్గా గుడ్ సరిగ్గా గుడ్. ఓ ఓ, నో ఆయిల్, ఐ ఫర్గాట్ ద ఆయిల్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోబోతున్నాం, హాఫ్ కప్. ముందు హాఫ్ కప్ తీసేసుకొని ముంచేసుకున్నాం. ఇప్పుడు కాసేపు హీట్ ఎక్కాలి. You know any dialogue? Yeah. Then you tell. No. I will you tell. You should tell. Atul ka chavab dum dum dum. Atul that. Chepe sanga. Hey pin. Dum dum dum. Ha, hai pin. Eat a ki nore judu. Anta voda deli da heat akka le. Haasani, ipudu, you know, idhi heat ette ka, botam recipe hai potan gada. Mughal te ek cup coffee. Vamma, irta batuk bus stand hai iddani gada telsi gada. నా చెప్పుతో కొట్టుకోవాలి ఇక్కడ రావడం. సరే, హీట్ ఎక్కిందో చూడమ్మ. హీట్ ఎక్కింది అయ్యా. ఓకే ఓకే. బ్రెడ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు బాగా టోస్ట్ చేయాలి. చెక్క కర్ర సరిగ్గా కలుపు రోహన్. నీ కొంచెం కలపచ్చు, కలుపుతా. ఇంత ఎనర్జీగా లేదు. సరే, నువ్వు క్వశ్చన్ అడుగుతా. నువ్వు గర్ల్ వా ఉమెన్ వా? హ్యూమన్ అండ్ గర్ల్ కాదు, చెప్పు. గర్ల్ ఆ ఉమెన్ వా? గర్ల్. ఓకే, గర్ల్ అంటే హ్యూమన్. త్రీ లెటర్స్ చేంజ్ ఇన్ టు ఉమెన్, వాట్ ఇస్ దట్? త్రీ లెటర్స్. ఈజీ పీజీ. మెన్. మెన్. ఎమెన్. మ్యానా. ఫుల్ పెడదాం, ఫుల్ పెడదాం. నువ్వు మంచిగా టోస్ట్ చేసుకుంటే నీ రెసిపీ ఫెయిల్ అవ్వకుండా నైస్గా వచ్చింది. ఫెయిల్ అనేది నా చరిత్రలోనే లేదు. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఆన్సరా? ఆన్సర్ చెప్పడానికి ఇదేమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్సా? ఓకే, ఆఫ్ చేయి. ఇప్పుడు ఆన్సర్ చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. ఏజీఈ ఏజ్. ఓకే, త్రీ లెటర్స్ ఏజ్. ఇంకో క్వశ్చన్ అడగనా? వెయిట్ వెయిట్ వెయిట్. ఫస్ట్ ఫస్ట్ ఉప్పు వేసుకొని, ఉప్పు, సాల్ట్, సాల్ట్ కొంచెం కొంచెం వేద్దాం. సాల్ట్ కొంచెం, చిల్లీ పౌడర్, గరం, చిల్లీ, గరం మసాలా, చాట్ చాట్ మసాలా వేసి బక్కలుపాలి. ఇవి ఉంది కదా, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఆడియన్స్ వినండి, ఫస్ట్ ఉప్పు వేసాను, దాని తర్వాత కారం వేసాను, దాని తర్వాత పెప్పర్ వేసాను, చాట్ పౌడర్, చిచి సారీ, చాట్ పౌడర్ వేసాను. బాగా కలిపి హాసిని చేతికియండి. కలిపాంగా ఉడ్డల్ స్టిక్ ఏదమ్మా? ఇల్లు కొంచెం కొంచెం వేస్తూ ఉంటా, నేను కలుపుతూ ఉంటా. వెయిట్ వెయిట్, ఇప్పుడే కాదు, నీ చేతితో విత్ స్పూన్. నో స్పూన్స్. Here is a spoon. Okay. Konjum konjum. Isana? Kal. Malle. Kalipesin tarvata. What is this? Onions. Means ullipaya. Oh my god.
వెయిట్ వెయిట్. దాని తర్వాత పల్లీలు, వేచిన పల్లీలు, వేచిన పల్లీలు. బాగుందా? సూపర్. క్వశ్చన్ అడగా? ఓకే. అంటే లోకల్లో సపోజ్ బస్సు ఎక్కుతున్నా, దాంట్లో ఐదుగురు ఉన్నారు. ఐదుగురే ఉంటారా బస్సులో? సరే, సపోజ్ ఐదుగురున్నారు, ఇద్దరు దిగారు, స్టాప్ ఆగింది, ఇద్దరు దిగారు, ఇద్దరు ఎక్కారు, ఒక్కరు దిగారు, ఇద్దరు ఎక్కారు, ముగ్గురు దిగారు, 7 నెంబర్స్ ఎక్కారు. ఏంటి రాడు సిగమకినట్టు మాట్లాడుతున్నాడు? 8 నెంబర్ మొత్తం. మళ్ళీ 1 నెంబర్ దిగారు, 2 నెంబర్స్ ఎక్కారు. మొత్తం ఎన్ని స్టాప్లు ఆగే? అరే చిన్నోడా, అసలు నువ్వు చెప్పిన క్వశ్చన్ నీకైనా అర్థమైందా? నాకు అర్థమైంది. ఎందుకు అర్థం కాదు, మా నాన్న పదకాలు చెప్పాడు. వాట్ ఎ గ్రేట్ ఫాదర్. ఈ కొంచెం గార్నిష్కి అవసరం కొత్తిమీర. వి థ్రోడ్ ఆన్ దిస్ కొత్తిమీర. మిక్స్ 12. ఆఫ్టర్ దట్ పుదీనా. మెంట్ పుదీనా వేసేసుకుందాం. వేసుకొని ఇద్దాం. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయి. మొత్తం అన్ని స్టాప్ రాలి. రోహన్, నాకు ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలని కోరుకుంది. నువ్వే చెప్పు. చెప్పరా? ఎన్ని స్టాప్ లేదు అన్ని స్టాప్. నేను ఎలా మాట్లాడతాను? ఇష్టం ఉండు లేదా? అర్థమైందా? నీకు అర్థమైందా? లేదు. వాళ్ళకి ఎందుకు అర్థమైంది? కంపల్సరీ అర్థమైంది. గివ్ మీ ది సర్వింగ్ ప్లేట్ ప్లీజ్. You throw one please. Like this? No. A wooden stick. Kadwa. Yes, na full plate yala da. First is the danim kai. ఇప్పుడు దీంతో నేను గార్నిష్ చేస్తా. ఇప్పుడు అయిపోయింది కదా. సేవ్ SAV. లాస్ట్కి కొత్తిమీర. అయిపోయింది. ఓకే, గివ్ మీ ద ప్లేట్. బ్రెడ్ చాట్కి కావాల్సిన పదార్థాలు, ప్రొసీజర్ మీరు ఒకసారి చూసేయండి. బ్రెడ్ చాట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వేడిశనగ పప్పు, సేవ్, కారం, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, ఉప్పు, నూనె. బ్రెడ్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో బ్రెడ్ ముక్కలు వేసుకొని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వేడిశనగ పప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిమ్మ గింజలు, సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ బ్రెడ్ చాట్ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రొసీజర్ మీరు చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. Okay, I will taste first. Bread chaat. Mundu cheppu. Crunchy crunchy ga undi. Crunchy crunchy. Super.
ఫస్ట్ స్పెల్లింగ్ ఎస్యూపిఆర్. ఎపిసోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు నీకోసం ఒక పాట. ఐ కెన్ సీ, చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అందంత దూకి. తొలిసారిగా తొలిసారిగా నా లోపల ఏమైందో ఏమైందో తెలిసే వేళ నా చెన్ని అల్లాళ్ళు నా చెన్ని సలసాలు నీలోను చూశానులే. అబ్బో నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను చూస్తున్నట్టే. నచ్చిందో? నచ్చలే. నేను బొంగ మూతి పెట్టుకుంటాను. ఎవరు బాగా చెప్తాను మళ్ళీ. సో చూసారు కదండి ఒకటి చోట చెఫ్, అలాంటి బ్రెడ్ చాట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతలో చాలు, టాటా బాయ్ బాయ్.